ఇప్పుడు తెలుగులో ప్రసారమవుతున్న షోస్ అన్నిటిలోనూ పోల్చి చూస్తే కామెడీ షో అగ్రస్థానంలో ఉంది. అంతేకాక ఈ షోకి వారం వారానికి అభిమానులు ఓ రేంజ్ లో పెరుగుతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఈ షోను చూస్తూ ఉంటారు. కాగా ఈ షోలో అనసూయ, రష్మిలు వాళ్ళ అందచందాలతో ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇంతలా పాపులర్ అయిన కామెడీ షోలో పార్టిసిపెంట్స్ ఎంత పారితోషికం సంపాదిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇక రష్మి విషయానికి వస్తే, ఆమె సినిమాల్లో నటిస్తూ ప్రముఖ టీవీ ఛానల్ కార్యక్రమాలకు యాంకరింగ్ కూడా చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆమెకు కావలసిన పారితోషికం ఇస్తే డ్రెస్ల విషయంలో కూడా ఎలాంటి పట్టింపు ఉండదట. ఇక ఎటువంటి డ్రెస్ ఇచ్చినా వేసుకుంటుంది, వాటితో పాటు అడిగినన్ని డేట్స్ కూడా ఇచ్చేస్తుందట. ప్రస్తుతం రష్మి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే రీతిలో వ్యవహరిస్తుంది. కాగా రష్మి కామెడీ షోలో ఒక్కొక్క ఎపిసోడ్ కి 50,000 తీసుకుంటుందట. అంటే నెలకు దాదాపుగా 2 లక్షల వరకు జీతం వస్తుంది. ఇక యాంకరింగ్ కార్యక్రమానికి కూడా ఒక్కొక్క ఎపిసోడ్ కి 50,000 తీసుకుంటుంది. అంటే ఈ ఛానల్స్ ద్వారా నెలకు 4 లక్షల వరకు సంపాదిస్తుంది. ఇక సుధీర్ విషయానికి వస్తే, తన కామెడీతో అందరినీ నవ్వించే సుధీర్ టీమ్ కి ఒక్కొక్క స్కిట్ కి 1,00,000 తీసుకుంటాడు. టీంలో 4 సభ్యులు ఉంటారు. దాంతో ఒక్కొక్క స్కిట్ కి సుధీర్ 30,000 దాకా సంపాదిస్తాడు. ఇలా సుధీర్ నెలకు 1,50,000 వరకు సంపాదిస్తున్నాడు. ఇక మిగతా కార్యక్రమాలతో కలిపి నెలకు 5 లక్షల వరకు సంపాదిస్తాడు సుధీర్. ఇలా సుధీర్, రష్మి ఇద్దరు టీవీ రంగాల్లో బాగానే సంపాదిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళకి ఇంత క్రేజ్ పెరగడంతో ఇప్పుడు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.